నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సొంత అన్న జగన్మోహన్ రెడ్డిపై వైఎస్ షర్మిల కొన్ని సంచలనమైనటువంటి కామెంట్స్ చేశారు. సో తనకి ఆస్తి పంచలేదని, కేవలం అప్పు మాత్రమే ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. అలాగే తనకి ఆస్తి కూడా పంచాలని ఆవిడ డిమాండ్ చేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి షర్మిలకి న్యాయం చేస్తారా ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డిపై వైఎస్ షర్మిల మొదటి నుంచి కూడా సంచలనమైనటువంటి కామెంట్స్ చేస్తూనే ఉన్నారు, కొన్ని ఆరోపణలు ఆరోపిస్తూనే ఉన్నారు. మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిలకి న్యాయం చేస్తారా? ఆవిడ చేస్తున్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుస్తారు అని అనుకోవచ్చా? ఏంటిది, మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలారెడ్డి కడపలో నామినేషన్ వేశారు. లోక్సభ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి నామినేషన్ వేసినప్పుడు అఫిడవిట్ సమర్పించిన దాంట్లో అప్పు చూపించారు. వాళ్ళ అన్నకి 82 కోట్లు అప్పు ఉన్నానని, వాళ్ళ వదిన దగ్గర ఒక 1,900,000 అప్పు తీసుకున్నట్టుగా చూపించేసరికి, ఇంత పెద్ద మొత్తం 82 కోట్లు అప్పేంటి, అది కూడా ఎవరి దగ్గర, అన్న దగ్గర చెల్లి అప్పు తీసుకోవటం అనేది ప్రజల్లో ప్రధాన చర్చనీయాంశమై, అసలు ఈ అప్పులు ఏంటి, అది కూడా అదేం సాధారణ అంశం కాదు కదా, 82 కోట్లు అప్పు అంటే అన్న దగ్గర చెల్లి, వాళ్ళు సంపన్న కుటుంబం, దేశంలోనే సంపన్న సీఎం ఎవరు, జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి ఆయన ఆస్తులు మనకు తెలుసు. అలాంటి సంపన్న కుటుంబంలో పుట్టిన ఆడబిడ్డ షర్మిల ఇవాళ ఈ ఆస్తులేంటి, ఈ పంపకాల్లో జరిగిన అన్యాయం ఏంటి, ఇదేనా వీళ్ళిద్దరి మధ్య విభేదాలకి కారణం? జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లినే మోసం చేశాడా అనే దీంట్లో క్లారిటీ కూడా ఇచ్చింది. ఏమని, ఆస్తిలో ఆడబిడ్డ హక్కు, అది అన్న వాటా చెల్లికి ఇవ్వటం అనేది అది మామూలుగా అందరూ చేసే పనే, కానీ అసలు పంచకుండా కొసరు మాత్రమే కొంత ఇచ్చి ఏదో గిఫ్ట్ ఇచ్చినట్టుగా బిల్డప్ ఇస్తారు కొంతమంది సమాజంలో. అంటే ఇక్కడ బిల్డప్ ఎవరిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి బిల్డప్ ఇచ్చాడా? అంటే ఆమె అన్యాపదేశంగా మాట్లాడినా కూడా ఆ మాటలన్నీ అన్నకు ఉద్దేశించే అని అఫిడవిట్ చెప్తారు. 82 కోట్లు అప్పు కనపడతారు, చెల్లికి అప్పు ఇచ్చిన అన్నని ఎలా చూస్తావు, అది కూడా ఎంత అమౌంటు, 82 కోట్లు అంటే. ఇప్పుడు ఇవాళ అన్న చేతిలో మోసానికి గురైన చెల్లిగా జనం దృష్టిలో షర్మిల, చెల్లిని మోసం చేసిన అన్నగా జనం దృష్టిలో జగన్. దారుణమైనటువంటి మోసం అన్నమాట. ఎట్లా అంటే, రాజశేఖర్ రెడ్డి ఆస్తులు, ఆయన వాళ్ళ తాత రాజారెడ్డి, ఆ ముగ్గురాయి, మైనింగ్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి కదా, అట్లా వాళ్ళు భూములు, ఇడుపులపాయ ఎస్టేట్ ఉంటుంది. రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో చెప్పాడు ఏమని, 610 ఎకరాలను ఏదో చెప్పాడు అప్పట్లో. తర్వాత 300 ఎకరాలను మళ్ళీ మరుసటి రోజు తగ్గించాడు. అసలు అది 1,000 ఎకరాలు అంటాడు, ఏది ఇడుపులపాయ ఎస్టేట్, దాంట్లో దేవాదాయ భూములు ఉంటాయి, చెరువులు ఉంటాయి, చాలా చాలా కలిపేసుకున్నారు, అటవీ భూములు కూడా అంటారు. అట్లాంటివి నీకు అనేక ఎస్టేట్స్ ఉన్నాయి. బెంగళూరులో ఎస్టేట్ యలహంక ప్యాలెస్ అంటారు, 28 ఎకరాల్లో ఉంటుంది. అక్కడ మంత్రి కాంప్లెక్స్, అదొక 500 కోట్లు, ఇదొక 500 కోట్లు ఉంటుంది అన్నమాట. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్, అదొక 500 కోట్లు ఉంటుంది. హైదరాబాద్లో లోటస్ పాండ్, ఇది అసలు అయితే ఇది ఒక 1,000 కోట్లు ఉంటుంది, 60,000 స్క్వేర్ ఫీట్ ఏదో ఉంటుంది అన్నమాట. ఎక్కడ, ఈ లోటస్ పాండ్, పులివెందుల్లో ఎస్టేట్ ఉంటుంది. ఇట్లా ఈయనకి దగ్గర దగ్గర 9 రాష్ట్రాల్లో 9 ప్యాలెస్లు ఉన్నాయంటారు. ఎవరికి, ఇవన్నీ కూడా ఏంటి, భవంతులు, భవనాలు, భూములు. మనకు తెలిసి రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి ఇద్దరు అన్నదమ్ములుగా 3 పిల్లల్ని కూడా ఈక్వల్గా చూశారు, సునీత, షర్మిల, జగన్. వీళ్ళిద్దరు పెళ్ళి ఒకే రోజు కూడా చేశారు. ఆ శుభలేఖ కూడా రాజారెడ్డి పేరు మీద ఉంటుంది. ఎవరిది, సునీత పెళ్ళి, జగన్ పెళ్ళి ఒకే రోజు జరిగాయి, ఒకే ముహూర్తాన్ని.
అంతగా అన్నదమ్ముల మధ్య ఐక్యత, ఆస్తుల మధ్య ఇది ఉన్న దీంట్లో ఏంటి అన్యాయం? ఎందుకు షర్మిల ఇంతగా ఆస్తుల్లో అన్యాయానికి గురైంది, మోసం చేసింది ఎవరు అనే దీంట్లో మనం తీసుకున్నట్లయితే ఇవ్వాల్సిన వాట ఆమెకి ఇవ్వలేదు, కొసరు ఇచ్చాడు, ఆ కొసరు కూడా గిఫ్ట్ ఇచ్చినట్టు బిల్డప్ ఇచ్చాడు, అసలు పంపిణీయే జరగలేదు. వీళ్ళకి నాకు తెలుసమ్మా విద్యుత్ సామ్రాజ్యం అంటారు, విద్యుత్ ప్లాంట్ల సామ్రాజ్యం అన్నమాట. అంటే వీళ్ళ ఆరిజిన్ సండూర్ పవర్ ప్లాంట్తో బిగిన్ అవుద్ది కర్ణాటకలో. ఇక హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, అక్కడేదో తీస్తా పవర్ ప్లాంటు, హిమూర్జా పవర్ ప్లాంటు, ఇట్లా 5-6 రాష్ట్రాల్లో వీళ్ళకి విద్యుత్ ప్లాంట్లు ఉంటాయి. మనకి ఇక్కడ గుంటూరు, ఇక్కడ కూడా సరస్వతి పవర్ ప్లాంట్ అంటారు. ఇలా విద్యుత్ సామ్రాజ్యాల విలువే విద్యుత్ ప్లాంట్స్ 100,000 కోట్లు ఉంటుంది. ఇక మీడియా సామ్రాజ్యం నీకు తెలిసిందే, ఏది సాక్షి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్, ప్రింట్, జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, అదో 10,000 కోట్లు పైన ఉంటుంది. సిమెంట్ సామ్రాజ్యం, ఏది భారతీ సిమెంట్స్, పేరు భారతీయదైనా అదంతా ఎవరిది? రాజశేఖర రెడ్డి సంపదే కదా. ఈయన ఏమన్నా ముద్రేశాడా? భారత్ ఏమైనా కష్టపడి సంపాదించిందా? జగన్మోహన్ రెడ్డి ఏమైనా సంపాదించాడా? ఇదంతా రాజారెడ్డి ఆస్తులు, వివేకానంద రెడ్డి, రాజశేఖర రెడ్డి ఆస్తుల నుంచి ఎదిగిన సంపదే కదా. భారతీ సిమెంట్స్ దాని వర్త్ ఎంత ఉంటుంది? 10,000 కోట్లు పైన. వీటన్నిటిలో కూడా మరి షర్మిలకు వాటా ఇవ్వాలి కదా అన్నది షర్మిల నీకు గుర్తుండే ఉంటుంది. ఏమని సాక్షిలో నా మీద ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు, మొరసపల్లి షర్మిల శాస్త్రి అని రాస్తున్నారు. అంతకుముందు నీకోసం ప్రచారం చేసి ఓదార్పు యాత్ర చేసి పాదయాత్ర చేసినప్పుడేమో వైఎస్ షర్మిల రెడ్డినా, ఇప్పుడేమో మొరసపల్లి షర్మిల శాస్త్రినయ్యానా అని సాక్షిని తిడుతూ సాక్షిలో కూడా నాకు వాటా ఉంది అంది. అవును, చూద్దా ఎమ్మటి ఏం జరిగింది. రంగు వల్ల రంగు మారిపోయింది, సాక్షి రంగు మారిపోయి బులుగైపోయింది. సాక్షిలో రాజశేఖర రెడ్డి జంపు, ఆయన బొమ్మనే తీసేశారు. అంటే ఏంటి, షర్మిల వాటా ఎగ్గొట్టే ప్రయత్నమా? అదే అంటోంది షర్మిల, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ ఎక్కడా అంది. వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డినో ఏదో అనేది. ఇవాళ చెల్లికే న్యాయం చేయలేనాడు, మరి జనాన్ని అందరినీ ఉద్దేశించి నా అక్క నా చెల్లి అనేసరికి వాళ్ళు భయపడిపోతున్నారు. ఏమని, వాళ్ళ చెల్లి పరిస్థితే మా పరిస్థితి కూడా అవుద్దా అని. సొంత చెల్లెళ్ళే మా ప్రాణాలకి హాని ఉంది, ఎవరో పరాయాళ్ళ వల్ల కాదు, మా సొంత అన్న వల్లే మా ప్రాణాలకి ముప్పు ఉంది అని బాహాటంగా ప్రజల్లోకి వచ్చి చెబుతున్నారంటే, ఇవాళ షర్మిల సునీత ప్రాణాలే గాల్లో దీపాలుగా మారాయంటే మరి ఏం మాట్లాడాలా, ఏమనాలా, ఇంకెక్కడుంది అసలు అనుబంధం, ఆత్మీయత అంతా ఒట్టి బూటకం, అదేదో సినిమా పాట అంటావా. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి అధికారం, డబ్బు తప్ప ఈ అనుబంధాలు, ఆత్మీయతలు, చెల్లెళ్ళు అనే ఇదేమీ మచ్చుకు కూడా కనపట్టలేదు అనేది షర్మిల అఫిడవిట్ మరోసారి నిరూపించింది. సో మొదటి నుంచి కూడా ఆవిడ ఇద్దరికి గ్యాప్ ఏంటి అంటే అన్నా చెల్లెల మధ్య ఆస్తులకు సంబంధించి అని. సో ఇప్పుడు ఈ అఫిడవిట్ ద్వారా మరొకసారి నిరూపితమైందని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు.